అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063 89 101. ప్రభుయర్ అంబేద్కర్ నేతృత్వంలో బోరా వేణుగోపాల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం. పెదగంట్యాడ జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రూపొందించిన భారత రాజ్యాంగ ఆమోదం పొంది నేటికి 73 సంవత్సరాలు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేనిని సభలో ప్రవేశపెట్టి 1949 నవంబర్ 26న చట్టసభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యాంగ దినోత్సవం నిర్వహించే ఆనవాయితీ 2015లో మొదలైందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టేకేటి పెంటారావు, గంట్యాడ గురుమూర్తి, ఎం పారతేసి, సోమనాయుడు, పైడికొండ, ఎల్లబిల్లి వెంకట్రావు, కాకినాడ పెంటారావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రోజు వరకు అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని దినోత్సవంగా జరుగుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించారు. కొంచెం మాయ అనకరమ్మా. ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ గారి ఆశయాల్ని నవభారత రాజ్యాంగ నిర్మాత నవభారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఆ రోజు చేసేటటువంటి రాజ్యాంగ రాజ్యాంగపతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హక్కుని కూడా కాపాడుకునేటటువంటి హక్కుని ఊరి హక్కు కూడా ఇవ్వడం అనేది రాజ్యాంగం కొంత దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనగారి వర్గాలకు ఉన్నటువంటి వ్యాధులందరూ కూడా పంతొమ్మిది వర్గాల అందరూ కూడా అమలు రాజ్యాంగం ఈరోజు అనగారి వర్గాలన్నీ కూడా చాలా మంది చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అది సమానమైన హక్కులు ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాలి. ఆయన చేసేటువంటిది ఒక కులానికి మాత్రం కాదు, అన్ని వర్గాలు చేయవలసినటువంటి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా అందరికీ ఆయన ఆమోదించి చేసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి అంతటా కూడా ప్రపంచ దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేటువంటి కూడా హక్కులు రిజర్వేషన్ల వల్ల ఈరోజు మనం అవి లబ్ధి పొందుతున్నాం, మన పిల్లలు కానీ మన ముందు తరం కానీ. కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఒక ఎస్సీ ఎస్టీ కాదు, అన్ని వర్గాలకు ఎస్సీ బీసీ మైనారిటీలకు అన్ని శాఖలకు కూడా ఆయన పెట్టిన రాజ్యాంగాన్ని పొందుపరిచే విధంగా అమలు పరిచే విధంగా కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి ఆ రిజర్వేషన్లు తొలగించాలి, అందరూ సమానంగా ఉండాలి, ఎస్సీ బీసీ రిజర్వేషన్ లేదు, అవన్నీ రద్దు చేయాలని. మరి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీలన్నీ కూడా రిజర్వేషన్లు అనేది తొలగించడం జరుగుతుంది, రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రిజర్వేషన్లు కానీ తీసేస్తే మరి అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో పొందుకోవాల్సిన హక్కులన్నీ కోల్పోతాం, రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ హక్కుల్ని కాపాడాలి, అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో పొందుకోవాల్సిన రిజర్వేషన్లు కొనసాగాలి. మరి ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లకు మనం లబ్ధి పొందుతున్నాం అవి మనం మన పిల్లలు కానీ మన తరం కానీ మన ముందు తరం కానీ అవి రాజ్యాంగంలో పొందుకోవాల్సిన అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో పొందుకోవాల్సిన హక్కులన్నీ కూడా మనం కాపాడుకొని రిజర్వేషన్లు కొనసాగాలని, మన పిల్లలు మన ఉద్యోగ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ. మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరు నుంచి స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రతా నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC
మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన ఎంఎఫ్సి తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ.